हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ एडवांस स्ट्रक्चरल इंजीनियरिंग। ई क्लास में हमारा टॉपिक डिज़ाइन प्रोसीजर ऑफ रिटेनिंग वॉल्स बोथ कैंटिलीवर एंड काउंटर फोर्ट। सो कैंटिलीवर रिटेनिंग वॉल डिज़ाइन प्रोसीजर बेसिकली मनम 8 स्टेप्स लो ई डिज़ाइन अनेदी कंप्लीट चेसुकुंटामन्नमाट कैंटिलीवर रिटेनिंग वॉल संबंधी। सो फर्स्ट आफ् आल मैं ఏం చేస్తామంటे ఫిక్స్డ్ డైమెన్షన్స్ ఆఫ్ స్టెమ్ టోస్ అండ్ హీల్ ఆఫ్ ఫుటింగ్స్। సో మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవే కదా। సో ఆ డయాగ్రమాటికల్లీ నేను ప్రీవియస్ క్లాస్లో కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను। సో స్టెమ్ అంటే ఏంది, టోస్ అంటే ఏంది, హీల్ అంటే ఏంది। హీల్ టో అనేది బేసికల్లీ దాని యొక్క బేస్ పార్ట్ అన్నమాట। అవుట్ సైడ్ ఉంటే టో అంటారు, ఇన్సైడ్ ఉంటే హీల్ అని చెప్పేసి అంటారు। స్టెమ్ అంటే వర్టికల్ పార్ట్, ఓకే, ఫుటింగ్స్ డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ మనం GE2లో ఓకే దీనికి సంబంధించి చూసుకొని ఉంటాం, G1లో స్టడీ చేసి ఉంటాం। ఓకే, సాయిల్ బేరింగ్ కెపాసిటీ అపాన్ డెన్సిటీ ఇంటూ 1 cos 5 / 1 cos 5। 5 అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిపోజెస్, SBC సాయిల్ ఆఫ్ సాయిల్ బేరింగ్ కెపాసిటీ। ఈ విధంగా డెప్త్ ఆఫ్ ఫుట్టింగ్ అనేది కనుక్కుంటాం ఫార్ములా అడాప్ట్ చేసి। దాని తర్వాత థిక్నెస్ ఆఫ్ ఫుట్టింగ్, టోటల్ హైట్ ఏదైతే ఉందో ఫుట్టింగ్ హైట్, దాంట్లో 1/12 పార్ట్ అనేది 1/12 హైట్ అనేది దాని యొక్క థిక్నెస్గా ఇంప్లిమెంట్ చేస్తాము। అండ్ అదేవిధంగా విత్ దాని యొక్క వెడల్పు ఏదైతే ఉందో అది వచ్చేసి 0.5H to 0.6H, దాని యొక్క హైట్లో హాఫ్ హైట్ కానీ ఆర్ 60% ఆఫ్ హైట్, దట్ మీన్స్ 0.6 అయినా కానీ ఈ రెండింటి మధ్యలో రేంజ్ ఉంచి మనం ఓవరాల్గా అడాప్ట్ చేస్తామన్నమాట విత్ ఆఫ్ ద ఫుట్టింగ్ అని చెప్పేసి। అండ్ నెక్స్ట్ డిజైన్ ఆఫ్ స్టెమ్, డిజైన్ ఆఫ్ స్టెమ్లో మనం ఏం చేస్తాం బేసికల్లీ అంటే మ్యాక్సిమం ప్రెషర్ ఆర్ మినిమం ప్రెషర్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేస్తాం। మ్యాక్సిమంకి ఇక్కడ కింద చూపించబడిన ఫార్ములాలో σW/B ఇంటూ 1 ± 6E/B। డబ్ల్యూ అంటే ఇక్కడ బేసికల్లీ వెయిట్ ఆర్ ఫోర్స్ ఏదైనా చెప్పొచ్చు, అండ్ ఈ అంటే ఎసెంట్రిసిటీ, బి అంటే డిస్టెన్స్ సారీ విడ్త్, ఓకే। అండ్ ఇక ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మన దగ్గర ఏముండాలి, ఓకే, మ్యాక్సిమం ప్రెషర్ అండ్ మినిమం ప్రెషర్ తెలుసుకోవడానికి ఈ ఫార్ములా అయితే అడాప్ట్ చేస్తాము। బట్ దానికంటే ముందు మనం మూమెంట్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని తెలుసుకొని ఉండాలన్నమాట। సో మూమెంట్ ఏ విధంగా తెలుసుకుంటామంటే CP × γH³/6, సిపి మీన్స్ ఇక్కడ ప్రెషర్ కోఎఫిషియంట్, ఓకే, అది ప్రెషర్ మనకి ఎలా తెలుస్తుందంటే 1 − sin 5 / 1 + sin 5 ఈ ఫార్ములా ద్వారా మనం తెలుసుకోవచ్చు। అండ్ అదేవిధంగా థిక్నెస్ ఆఫ్ స్టెమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం। అండ్ అదేవిధంగా మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 96 IS-456లో ఈ ఫార్ములాని అడాప్ట్ చేస్తాం, 0.36 FCK BD² × XUmax/D / XUmax/D × 1 − 0.42 XUmax/D। XUmax/D అనేది గ్రేట్ ఆఫ్ స్టీల్ బట్టి క్లాసిఫై ఉంటుంది, FE250 అయితే 0.53 అండ్ FE415 అయితే 0.48 అండ్ 500 అయితే 0.46 ఐ థింక్ ఈ విధంగా ఉంటుంది, ఓకే। హౌఎవర్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మినిమం థిక్నెస్ ఎంత ఉండాలంటే టాప్ ఒకవేళ చెక్ చేసుకోవాలంటే 200 ఉండాలి, ఒకవేళ థిక్నెస్ మనకు ఏదైతే అప్టైన్ అయిందో అది 200 కంటే తక్కువ ఉంటే 200 అని చెప్పేసి వేయాలి, ఆర్ అదర్వైజ్ ఎంత ఎక్కువ వచ్చింది అనుకోండి ఆ ఎక్కువ వచ్చిన వాల్యూ వేయాలి। ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ వర్టికల్ అండ్ హారిజాంటల్ డైరెక్షన్స్లో మనం డిజైన్ చేస్తాం అండ్ మ్యాక్సిమం మినిమం ప్రెషర్ ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటాం। సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ డిజైన్ ఆఫ్ హీల్ స్లాబ్లో మనం బేసికల్లీ నెట్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రమ్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ అండ్ సెల్ఫ్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం నెట్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం। దెన్ దాని తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ని డిజైన్ చేస్తాం, అదే డయామీటర్ని అజ్యూమ్ చేసుకొని అడాప్ట్ చేసుకొని దాని తర్వాత స్పేసింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇంత సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్ అని చెప్పేసి కన్క్లూడ్ చేస్తూ అదంతా చేస్తాం। అండ్ దాని తర్వాత టో స్లాబ్, టో స్లాబ్ బేసికల్లీ సో ఈ హీల్ స్లాబ్ టో స్లాబ్ అంతా ఒక స్లాబ్ కానీ యాక్ట్ అయ్యేది, సో దీనిలో కూడా మనం దానికి సంబంధించిన నెట్ మూమెంట్ అనేది ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ అండ్ సెల్ఫ్ వెయిట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకే। అండ్ ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ నెట్ మూమెంట్ అనేది ఓకే అక్వైర్ చేస్తాము। అండ్ దాని తర్వాత స్లైడింగ్కి అగెయిన్స్ట్గా సేఫ్టీని మనం చెక్ చేయాలి, దానికి సంబంధించి ఫార్ములా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా మన దగ్గర ఉండేది ఏంటంటే σV × μ కోషన్ ఆఫ్ ఫ్రిక్షన్ / σH, ఓకే, వర్టికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్మేషన్ బై హారిజాంటల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్మేషన్, ఓకే, దాన్ని కోషన్ ఆఫ్ ఫ్రిక్షన్తో మల్టిప్లై చేయాలి అండ్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1.5 ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి, ఉంటే సేఫ్, ఒకవేళ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5 కంటే తక్కువ వచ్చింది అప్పుడు షియర్కి అనేది డిజైన్ చేయాలి। బేసికల్లీ షియర్కి ఒక ఫంక్షన్ ఏంటంటే స్లైడింగ్ని తగ్గిస్తుంది అన్నమాట, స్లైడింగ్ని రెసిస్ట్ చేస్తుంది బేసికల్లీ, ఇప్పుడు
అవి ఎలా ఉంటాయంటే వాటి ఒక బేస్ దగ్గర ప్రొవైడ్ చేయబడి ఉంటాయి అన్నమాట. షేర్ కేస్ అనేవి వర్టికల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని అలాంగ్ ద వాల్ వాటిని ప్లేస్ చేస్తారు. అంటే ఏదైతే స్లైడింగ్ జరిగి దాని తర్వాత ఏదైతే ఎర్త్ రిటైన్ అయిందో, సాయిల్ ఏదైతే రిటైన్ అయిందో అది స్లైడ్ అయ్యి ఒక పక్క రాకుండా ఉండడానికి ఈ షేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దీనికి సంబంధించి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వన్స్ 0.5 కంటే తక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ షేర్ కేస్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది అన్సేఫ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి. బేసికల్లీ సిగ్మా వి అంటే టోటల్ వర్టికల్ ఫోర్సెస్ ఫ్రమ్ స్టెబిలిటీ అనాలిసిస్, మీ అంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, అండ్ సిగ్మా హెచ్ అంటే హారిజంటల్ ఫోర్సెస్ యొక్క సమ్మేషన్. దాని యొక్క ఫార్ములా ఎలా ఆప్టైన్ అవుతుందంటే హాఫ్ కేఏ గామా హెచ్ స్క్వేర్. కే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్, గామా అంటే డెన్సిటీ, హైట్ అంటే హెచ్ అంటే హైట్ ఆఫ్ ద ఫుటింగ్ రిటైనింగ్ వాల్, సారీ హైట్ ఆఫ్ ద రిటైనింగ్ వాల్. అండ్ ఏ విధంగా షియర్కి మనం దాన్ని సెపరేట్గా ఎలా డిజైన్ చేస్తామంటే ఒకవేళ 1.5 కంటే లెస్ దాని ఉంటే, ఒకవేళ 1.5 కంటే గ్రేటర్ దాని ఉంటే ఈ స్టెప్ని మనం స్కిప్ చేయొచ్చు. సో డిజైన్ షియర్కి యాజ్ పర్ ప్యాజివ్ ఎర్త్ ప్రెషర్ అనాలిసిస్, ప్యాజివ్ ఎర్త్ ప్రెషర్ పీపీ, ఇందాక సీపీ అని చూస్తారు కదా, అలాగే పీపీ అన్నమాట, ప్యాజివ్ ఎర్త్ ప్రెషర్. ఓకే, ఈ దీని యొక్క ఫార్ములా వచ్చేసి కేపీ ఇంటూ పి. కేపీ మీన్స్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్, పి అంటే ఇక్కడ ప్రెషర్ ఎట్ ద బాటమ్ స్టెమ్. కేపీకి ఫార్ములా వచ్చేసి 1 + sin 5/1 - sin 5. కేకి రివర్స్ అనమాట, 1 - sin 5/1 + sin 5. దీనికి కేపీ కాబట్టి ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ కాబట్టి రివర్స్ ఉంటుంది, ప్లస్ పైకి వెళ్తే మైనస్ కిందకు వస్తుంది. ఈ విధంగా పీపీ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే, అదేవిధంగా విడ్త్ ఆఫ్ షేర్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు ద విడ్త్ ఆఫ్ ద స్టెమ్ ఎట్ ద బాటమ్. ఏదైతే స్టెమ్ ఉంటుందో దాని యొక్క విడ్త్ బాటమ్ ఎంత ఉంటుందో, ఎందుకంటే ఈవెన్గా త్రూ అవుట్ ద దాని లెంగ్త్ సేమ్గా ఉండాలని చెప్పేసి ఏం లేదు కదా. మన కోన్స్, సారీ చిమ్నీస్లో చూసుంటాము, అన్సిమెట్రికల్ చిమ్నీస్ ఉంటాయి, ఎసెంట్రికల్ చిమ్నీస్ ఉంటాయి. బేసికలీ దాని యొక్క బాటమ్ డయామీటర్ ఒకటి ఉంటుంది, టాప్ డయామీటర్ ఒకటి ఉంటుంది. సిమిలర్గా క్యాంటీవర్ రిటైనింగ్ వాల్స్లో కూడా ఈ విధంగా జరగవచ్చు. దాని యొక్క బాటమ్ డయామీటర్ ఒకలా ఉండొచ్చు, అండ్ దాని యొక్క టాప్ డయామీటర్ ఏదైతే స్టెమ్ ఉందో దాని యొక్క డయామీటర్స్ ఈ విధంగా చేంజ్ అవ్వచ్చు. సో మనం ఏం కన్సిడర్ చేయాలి, బాటమ్ దగ్గర ఏదైతే డయామీటర్ ఉంటుందో, బాటమ్ దగ్గర ఏదైతే విడ్త్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తామన్నమాట. సో డెప్త్ ఆఫ్ ద షియర్కిని మనం ఏ అని చెప్పేసి అనుకుంటే టోటల్ ప్యాజివ్ ఫోర్స్ వచ్చేసి పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీపీ ఇంటూ ఏ అవుతుంది. ఎందుకంటే ప్రెషర్ని మనము ఓకే ప్రెషర్ని మనము ఫోర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఒక ఏదైతే ఒక డైమెన్షన్ ఉందో దాన్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు డెప్త్ ఏ ఉంది దాంతో మనం మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఇది కిలో న్యూటన్ పర్ మీటర్లో ఉంటుంది, అండ్ మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోయి కిలో న్యూటన్స్లో వస్తుంది. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విల్ బీ ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిగ్మా వి ప్లస్ పిఎఫ్ బై సిగ్మా హెచ్, అండ్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1.5. ఈ విధంగా ఉందో లేదో అని చెప్పేసి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, మళ్ళీ షియర్ కిలో కూడా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఏం చేయాలి, నెట్ షియర్ ఫోర్స్ని అలౌట్ చేసి చెక్ ఫర్ షియర్ని చెక్ చేసుకోవాలి. VU ఈజ్ ఈక్వల్ టు 1.5 Pmax మైనస్ సిగ్మా వి. ఈ విధంగా VU క్యాలిక్యులేట్ చేస్తే మనం షియర్ స్ట్రెస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి VU బై BD ద్వారా, ఓకేనా. అండ్ టౌసీ వచ్చేసి 100 ST/BD, ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఫామ్లో ఉందో 100 ST/BD మన IS 456/2007 టేబుల్ నెంబర్ 19 పేజ్ నెంబర్ 73 ద్వారా చెక్ చేస్తామన్నమాట వాల్యూస్. ఆల్రెడీ మన RCCలో మనం స్లాబ్స్ వేసేటప్పుడు ఈ చాప్టర్ ఈ టాపిక్ అంతా డిస్కస్ చేసి ఉంటాము. ఓకే, దాంట్లో ఆ టేబుల్ బట్టి టౌసీ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ టౌసీ వాల్యూ మనకు అప్టైన్ అయిన టోవీ వాల్యూ కంటే తక్కువగా ఉండాలి అన్నమాట. అంటే ఏవైతే షియర్ స్ట్రెసెస్ ఉన్నాయో అవి మ్యాక్సిమం షియర్ స్ట్రెసెస్ కంటే కూడా తక్కువగా ఉండాలి, వాటి యొక్క లిమిట్లో ఉండాలి అని చెప్పేసి. వన్స్ లిమిట్ని ఎక్సీడ్ అయితే అది అన్సేఫ్, షియర్ కేసులో అది అన్సేఫ్గా అవుతుంది అని చెప్పేసి దాని యొక్క అర్థం అన్నమాట. సో ఇది బేసికల్లీ క్యాంటిలివర్ రీటైనింగ్ వాల్ యొక్క డిజైన్ ప్రొసీజరు. అండ్ నెక్స్ట్ మనం కౌంటర్ ఫోర్ రీటైనింగ్ వాల్ యొక్క డిజైన్ ప్రొసీజర్ చూసుకుంటే సేమ్, దీంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ డైమెన్షన్స్ చేసుకుంటాము, స్టెమ్, టో, హీల్ ఏదైతే ఉంటుందో ఫుట్టింగ్లో, ఓకే, వాటి సంబంధించిన డైమెన్షన్స్. ఒకవేళ క్వశ్చన్ లేకపోతే ఫిక్స్ చేసుకుంటాం, క్వశ్చన్లో వేస్తే గివెన్ డేటాగా రాస్తాము. అండ్ అదేవిధంగా డెప్త్ ఆఫ్ ద ఫుట్టింగ్ సేమ్ ఫార్ములా, డెప్త్ ఆఫ్ ద ఫుట్టింగ్కి 1 మినిట్. సో సేమ్ ఫార్ములా వేస్తామన్నమాట, 1 - cos 5/1 + cos 5 2 SBC/గామా. థిక్నెస్ ఆఫ్ ఫుట్టింగ్ దాంట్లో వేరేది వచ్చింది, దాంట్లో థిక్నెస్ వచ్చేసి H/12 తీసుకున్నాం, దీంట్లో 2 LH తీసుకుంటాం. దాంట్లో విడ్త్ ఆఫ్ ద ఫుట్టింగ్ 0.5 - 0.6 ఉంది, దీంట్లో 0.6 - 0.7 తీసుకుంటాము. అండ్ టో ప్రొజెక్షన్ అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఒక డైమెన్షన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అది ఎంత ఉండాలంటే టో ప్రొజెక్షన్ అంటే దాని మీన్స్
ఏదైతే బాటమ్ స్లాబ్ ఉంటుందో బాటమ్ ఓకేనా బేస్ ఉంటుందో దాని టో పోర్షన్ దాని యొక్క ప్రొజెక్షన్ ఎంత ఉండాలంటే అంటే బయటకి ఏదైతే వచ్చి ఉంటుందో దాని ప్రొజెక్షన్ ఎంత ఉండాలంటే 1/4 ఆఫ్ ద విడ్త్ ఉండాలన్నమాట అంటే రిటైనింగ్ వాల్ వన్ మినిట్ సో రిటైనింగ్ వాల్ బేసికల్లీ ఇలాగే కదా ఉండేది ఇలా ఉంటుంది సో ఈ విడ్త్ ఈ టో ప్రొజెక్షన్ ఎంత ఉండాలంట 1/4 ఆఫ్ ద విడ్త్ ఉండాలి దాని యొక్క విడ్త్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం బి ఓకేనా ఇది బి క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క 1/4ని కూడా 1/4కి తగ్గకూడదు అన్నమాట ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోలాగా చూసుకోవాలి ఓకే నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ ఇంకా ఏం చెప్పడమంటూ అంటే ఈ విధంగా మనము డైమెన్షన్స్ని ఫిక్స్ చేసుకుంటాం దాని తర్వాత డిజైన్ ఆఫ్ స్టెమ్ సేమ్ సిపి ఇంటూ గామా h³/6 సిపి ఈజ్ ఈక్వల్ టు 1 - sin⁡5/7 1 + sin⁡5 అండ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ 0.36 ఎఫ్సికే బిడి స్క్వేర్ ఇంటూ ఎక్స్యూ మ్యాక్స్ బై డి ఇంటూ 1 - 0.42 ఎక్స్యూ మ్యాక్స్ బై డి ఈ విధంగా మూమెంట్ దాని యొక్క మ్యాక్సిమం మూమెంట్కి రీచ్ అయిపోయింది అని చెప్పేసాను కూడా దాని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓవరాల్గా దాని యొక్క డెప్త్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు డి స్మాల్ డి ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు విడ్త్ని 1000 అని చెప్పేసి అనుకుందాం ఓకేనా దీని నుంచి మనం డెప్త్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓవరాల్గా ఓకే ఓకే దీని తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ని ఈ డెప్త్ ఏదైతే మనకు అప్టైన్ అయిందో దాని నుంచి మనం రెయిన్ఫోర్స్మెంట్ని అప్టైన్ ఏఎస్టీ వాల్యూని అప్టైన్ చేయొచ్చు అండ్ ఓకేనా ఎందుకంటే ఏ మ్యూజిక్ 0.87 ఎఫ్ఐ ఏఎస్టీ ఉంటుంది దాని నుంచి కూడా అప్టైన్ చేయొచ్చు ఆ ఫార్ములా నుంచి ఓవరాల్గా మనకు ఏరియా ఆఫ్ స్టీల్ అనేది వస్తుంది క్యాపిటల్ ఏఎస్టీ ఫ్రమ్ స్టెబిలిటీ అనాలిసిస్ క్యాలిక్యులేట్ మ్యాక్సిమం అండ్ మినిమం ప్రెషర్స్ పీ మ్యాక్స్ అండ్ పీ మినిమం ఈజ్ ఈక్వల్ టు సిగ్మా w/b ఇంటూ 1 ± 6e/b సో బేసికలీ 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి కదా డబ్ల్యూ అంటే ఇప్పుడు కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకోవచ్చు w1 వచ్చేసి స్టెమ్లో ఉండే ఫోర్స్ అని చెప్పేసి యాక్ట్ అవుతుంది వర్టికలీ డౌన్వర్డ్స్ అని చెప్పేసి అనుకుంటే అండ్ w2 వచ్చేసి బేస్ స్లాబ్ ఏదైతే ఉందో హీల్ టోలో యాక్ట్ అయ్యే వర్టికల్ డౌన్వర్డ్ ఫోర్స్ అని చెప్పేసి అనుకుంటే w3 వచ్చేసి సాయిల్లో యాక్ట్ అయ్యే ఫోర్స్ అని చెప్పేసి అనుకుంటే వాటి నుంచి టోటల్ యాడ్ చేసి మనము డబ్ల్యూ వాల్యూని అప్టైన్ చేయొచ్చు సో ఏవైతే డబ్ల్యూ వాల్యూస్ ఉంటాయో ఇండివిజువల్లీ వాటిని వాటి యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్తో మల్టిప్లై చేస్తే కనుక ఓవరాల్గా మనకి ఏం అప్టైన్ అవుతుంది మూమెంట్స్ అనేవి అప్టైన్ అవుతాయి ఆ మూమెంట్స్ని కూడా ఫస్ట్ కాంపోనెంట్ సెకండ్ కాంపోనెంట్ థర్డ్ కాంపోనెంట్ దగ్గర ఏవైతే మూమెంట్స్ వచ్చాయో వాటిని యాడ్ చేసిన ద్వారా మనకు టోటల్ మూమెంట్ అనేది కూడా అప్టైన్ అవుతుంది ఈ విధంగా మ్యాక్సిమం అండ్ మినిమం ప్రెషర్ ఓకే డబ్ల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము గామా ఇంటూ ఏ అనే ఫార్ములా ద్వారా గామా అంటే డెన్సిటీ ఏ అంటే ఏరియా ద్వారా మనము ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయవచ్చు ఓకే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ ఈ అంటే ఇక్కడ మనకు b/2 - z అనే ఫార్ములా యూస్ చేయడం ద్వారా వస్తుంది అండ్ జెడ్ అనేది ఇక్కడ σmr - σm0/v అనే ఫార్ములా ద్వారా అప్టైన్ అవుతుంది σmr అంటే ఏవైతే మూమెంట్స్ మనం ఇండివిజువల్ కాంపోనెంట్స్ దగ్గర తీసుకున్నామో అక్కడ ఏదైతే మూమెంట్ అప్టైన్ అయిందో టోటల్గా దాన్ని σmr అని చెప్పేసి అంటాము σm0 అంటే అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ అన్ని యొక్క మూమెంట్స్ని కలయిక కలిపితే ఎంతైతే వస్తుందో σm0 అని చెప్పేసి అంటాము వి అంటే వర్టికల్ ఫోర్సెస్ సో ఇదంతా ఈ డీటెయిల్ అంతా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గర అర్థమవుతుంది ఈ విధంగా మ్యాక్సిమం మినిమం ప్రెషర్ క్యాలిక్యులేట్ చేస్తాం దాని తర్వాత డిజైన్ ఆఫ్ హీల్ స్లాబ్లో ఏం చేస్తాం ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ నుంచి సెల్ఫ్ వెయిట్స్ నుంచి నెట్ మూమెంట్ అనేది అప్టైన్ చేసుకుంటాం అండ్ మూమెంట్ రావడం ద్వారా m = 0.87 fy ఫార్ములా ఏదైతే ఉందో దాని నుంచి ఏరియా ఆఫ్ స్టీల్ అనేది అప్టైన్ చేస్తాం అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ సెపరేట్గా డయామీటర్స్ అనేవి మెయిన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్స్ దగ్గర డయామీటర్ అజ్యూమ్ చేసుకొని వాటి యొక్క స్మాల్ ఏఎస్టీ కూడా క్యాలిక్యులేట్ చేసి స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తాము సో ఇది మనం బేసికల్లీ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్ ఈ విధంగా హీల్లో అండ్ అదేవిధంగా టోలో కూడా చూస్తాము అండ్ లాస్ట్లో చెక్ ఫర్ సేఫ్టీ అగెన్స్ట్ స్లైడింగ్ కూడా చేస్తాము ఓకే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అగెన్స్ట్ స్లైడింగ్ వచ్చేసి σv·μ/σh should be greater than 1.5 అనమాట సేమ్ దాంట్లాగే ఒకవేళ 1.5 కంటే తక్కువ ఉంటే షియర్కి అనేది డిజైన్ చేయాలి అండ్ షియర్కి కోసము ఫార్ములా వచ్చేసి pp = kp·p అవుతుంది అండ్ p = ప్రెషర్ ద బాటమ్ స్టెమ్ అయితే kp = 1 + sin⁡5/1 - sin⁡5గా అప్టైన్ అవుతుంది అండ్ దాని తర్వాత దానికి సంబంధించిన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ ఫైనల్లీ చెక్ ఫర్ షియర్ ఏ విధంగా చేస్తాం షియర్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని అప్టైన్ చేసుకుంటాం దాన్ని ఎలా అప్టైన్ చేస్తామంటే 1.5 p max మ్యాక్సిమం ప్రెషర్ ఏదైతే అప్టైన్ ఉందో
ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పేసి ఉంది కదా, దాంట్లో ప్లస్ కనుక మనం ఉంచితే అది మ్యాక్సిమం ప్రెషర్ ఇస్తుంది. ఒకవేళ మైనస్ చేస్తే కనుక ఇక్కడ వన్ ప్లస్ ఆర్ మైనస్ సిక్స్ బై బి ఉంది కదా, ఇక్కడ ప్లస్ చేస్తే మ్యాక్సిమం వస్తుంది, మైనస్ చేస్తే మినిమం వస్తుంది. ఈ విధంగా మ్యాక్సిమం ప్రెషర్ అప్టైన్ చేసుకొని ఫైండ్అవుట్ చేసుకుంటాం. ఓకే, అండ్ దీంట్లో మనము ఖాముషు ఖాముషమి సో డిజైన్ ఆఫ్ టో స్లాబ్ మనం యాజ్ యూజువల్లీ మూమెంట్ తెలుసుకోవడం ద్వారా, ఓకే, అల్టిమేట్లీ మనకు మూమెంట్ తెలుస్తుంది కదా, ఆ మూమెంట్ అప్టైన్ చేసుకున్న తర్వాత ఏఎస్టీ అనేది మనం ఏ ఫార్ములా నుంచి తెలుసుకుంటాం, ఏమి ఈజ్ ఈక్వల్ టు 0.5587 ఎఫ్ఐ ఏఎస్టీ ఇంటూ 1 మైనస్ ఎఫ్ఐ ఏఎస్టీ బై ఎఫ్సీకే బీడీ ఇంటూ డి చేసామా లేదా ఈ ఫార్ములా యూజ్ చేసి. అదేవిధంగా ఇక్కడ కూడా మనము మొమెంట్ ఫైండ్అవుట్ చేసుకొని దాని నుంచి ఏరియా ఆఫ్ షీల్డ్ కనుక్కొని అండ్ స్మాల్ ఏఎస్టీ ఓకేనా అది కనుక్కొని దాని నుంచి స్పేసింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో సిమిలర్లీ ఇదే విధంగా మూమెంట్స్ అనేవి దీంట్లో హిల్స్ లెబ్లో కూడా అప్టైన్ చేసుకుంటాం. బట్ మూమెంట్ ఒక ఫార్ములా ఏంటంటే దీంట్లో పిఎల్ స్క్వేర్ బై 12 అన్నమాట, ఈచ్ కాంపోనెంట్ దగ్గర ఈ ఫార్ములా అనేది అడాప్ట్ చేస్తాము. ఈ విధంగా పిఎల్ స్క్వేర్ బై 12 వేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ డిజైన్ ద రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ మ్యాక్సిమం మూమెంట్కి ఎంతైతే మనకు అవసరం ఉంటుందో అంత డిజైన్ చేస్తాం. ఇక కౌంటర్ ఫోర్స్ రిటర్నింగ్ వాల్లో ఎక్కువగా మనకు మ్యాక్సిమం కౌంటర్ ఫోర్స్ ఉంటాయి కాబట్టి సపరేట్గా కాంపోనెంట్స్ వాటిని కూడా డిజైన్ చేయాలి. సో మూమెంట్స్ ఇన్ కౌంటర్ ఫోర్స్ ఏ విధంగా అప్టైన్ అవుతుంది, కేఏ ఇంటూ గామా హెచ్ క్యూబ్ బై 6 ఇంటూ ఎల్. కే అంటే కోషంట్ ఆఫ్ యాక్టివ్ ఎయిర్ ప్రెషర్, గామా హెచ్ అంటే తెలుసు, ఎల్ అంటే లెంగ్త్. ఓకే, అండ్ డిజైన్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ ఏ ఫార్ములా, ఈ ఫార్ములా ద్వారా 96లో ఉండే పేజ్ నెంబర్లో ఉండే ఫార్ములా ద్వారా మనం ఏఎస్టీని క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ కర్టైల్మెంట్ ఆఫ్ బార్స్ అనేవి మనం ఈ విధంగా చేస్తామన్నమాట. కర్టైల్మెంట్ మీన్స్ మనం ఒక ఎకనామిక్ డిజైన్ని అచీవ్ చేయడానికి ఏరియా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ని తగ్గిస్తామన్నమాట. బేసికల్లీ స్టీల్ అనేది ఒక కాస్ట్లీ మెటీరియలే కదా, అది ఎంత ఎక్కువ ఉంటుందో అంత డక్టిలిటీని అయితే ఇస్తుంది బట్ అన్ఎకనామిక్ చేస్తుంది ఓవరాల్గా మన డిజైన్ని అండ్ మన స్ట్రక్చర్ని. సో దాన్ని తగ్గించడము మన కర్టైల్మెంట్ అని చెప్పేసి అంటాం. బేసికల్లీ అయితే ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ జీరోగా ఉంటుందో అక్కడ మనము ప్రొవైడ్ చేయకుండా అక్కడ ఏరియా రెయిన్ఫోర్స్మెంట్ని తగ్గిస్తూ మనం ప్రొసీడ్ చేయాలన్నమాట, దాన్ని కర్టైల్మెంట్ అని చెప్పేసి అంటాము బేసికల్లీ. అండ్ కనెక్షన్ బిట్వీన్ కౌంటర్ ఫోర్ట్ అండ్ అప్రైట్ స్లాబ్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే టెన్షన్ బేసికలీ మనం క్యాలిక్యులేట్ చేస్తాము హారిజాంటల్ సైడ్ వచ్చేది, హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ సైడ్. సో టెన్షన్ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేస్తే ఫ్యాక్టర్ ఆఫ్ టెన్షన్ వస్తుంది. అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ టెన్షన్ని ద్వారా మనము టీయూజ్ ఈక్వల్ టు 0.87 ఎఫ్ఐ ఏఎస్టీ ఫార్ములా యూస్ చేసి మనము ఏరియా ఆఫ్ స్టీల్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ ఏరియా ఆఫ్ స్టీల్ ద్వారా మనము స్పేసింగ్ను కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇదే ప్రొసీజరు హీల్లో కూడా, టోలో కూడా, అప్రైట్ సైడ్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇంతవరకే దీని యొక్క బేసికల్లీ కౌంటర్ ఫోర్డ్ రిటైనింగ్ వాల్ డిజైన్. ఇంకా డీటెయిల్గా మీకు వన్స్ న్యూమెరికల్స్లో ఎంటర్ అయితే మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా, మీకు ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ టు యూ వన్స్ యూ వాచ్ దోస్ వీడియోస్. సో డిజైన్ ఆఫ్ రిటైనింగ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వీడియోస్ని కూడా మీరు వాచ్ చేస్తారని చెప్పి సో హోప్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్.